తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఉద్యమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వేదికపై ఆశీలైనటువంటి గౌరవ మంత్రి వర్యులు, గౌరవ పార్టీ జనరల్ సెక్రటరీలు, నా ముందు ఆశీలైనటువంటి గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఈ సమావేశానికి వచ్చినటువంటి తెలంగాణ కార్యకర్తలు, బిడ్డలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఎన్ఆర్లకు మరోసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, మనకందరికీ తెలంగాణ, తెలంగాణ స్వరూపం, ఈ తెలంగాణ సాధన, దీని ఇంకా ఉండేటువంటి చరిత్ర ఇంతసేపు మాట్లాడినటువంటి వక్తల నుంచి మీరు విన్నారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నీ ఉన్న వనరులున్నాయి, నీళ్లున్నాయి, నిధులు ఉండే అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అల్లుని నోట్లో శని అన్నట్టుగా మన ప్రాంతము అభివృద్ధి జరగలేదు. అది గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 4 సంవత్సరాలుగా అన్నీ తానై, ఏది సమస్య వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా అన్నీ వారే అయి, శాస్త్రజ్ఞులు వారే, ఇంజనీర్లు వారే, పోతే ఏ స్థాయిలో ఎక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో తిరిగినటువంటి అనుభవం, అడుగడుగున ఎక్కడ ఏ ఉంది, ఎక్కడ ప్రాజెక్టు ఉంది, ఎక్కడ ఏం కడితే బాగుంటుంది, వ్యవసాయ రంగాన్ని ఏం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గతంలో సమైక్య రాష్ట్రంలో మనకు జరిగినటువంటి అన్యాయం, సంక్షేమంలో నెట్టివేయబడ్డటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని బయటికి తీసుకురావడానికి ప్రధానంగా 3 సూత్రాలను కనుక్కున్నారు. అది ఒకటి, నీళ్లు ఉంటేనే మనము నీళ్లే ధనము, నీళ్లే మూలము, నీళ్లే జగం అన్నట్టుగా నీళ్లను కాపాడుకుంటేనే తెలంగాణ స్వరూపం మారుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో శరవేగంగా ఇటు గోదావరి కృష్ణ పైన 23 మేజర్ ప్రాజెక్టులు, 13 మైనర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి దాంతో రంగం, వ్యవసాయ రంగంలో పెట్టుబడిస్తే ఎలా ఉంటుంది, వ్యవసాయానికి పట్టినటువంటి మృగాశిర వస్తే, మా చిన్నప్పుడు చూసేది మృగాశిర కారితే వచ్చి మబ్బులు కరుగుతుంటే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు బయటకు వచ్చి ఎక్కడ పుస్తతాడు పెట్టాలి, ఎక్కడ ఏ వడ్డీకి డబ్బు తీసుకురావాలి, ఎట్లా పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి విధానాన్ని ఇలా స్వరూపంగా మార్చినటువంటి మహాన్ వ్యక్తి, గొప్ప వ్యక్తి ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దాంతోపాటు వ్యవసాయ రంగాన్ని, పెట్టుబడిని మనమే నిర్ణయించుకోవాలి, పెట్టుబడి ధర, గిట్టుబాటు ధరను మనమే నిర్ణయించుకోవాలి, ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉండేటువంటి రైతులను సమైక్యంగా తయారు చేసి ఒక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి మనము రేపు రాబోయే రాజుల్లో దేశాన్ని కూడా శాసించేటువంటి పద్ధతిలో ఉండాలనేటువంటి ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో ఇది సభ తప్పనిసరిగా మనం దాన్ని స్వాగతించాలి, వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, మన దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరన్నా కలగన్నారా? మీరు చాలా మంది చప్పట్లు కొడుతూ ఉన్నారు, ఏదో సభలు మాట్లాడుతుంటే కొంతమంది ఎందుకో దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఒక్కసారి గమనించండి, కాళేశ్వరం పరిస్థితి ఏంటి? ఇవాళ కాళేశ్వరం వరప్రధాని అయింది తెలంగాణ రాష్ట్రానికి. ఎక్కడ చూసినా కాళేశ్వరం మాటలే, ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే చేవేళ్ళ సెవెంత్ చేవేళ్ళ దగ్గర కట్టారో అది తల నుంచి తోక వరకు పనులు పూర్తి కాకుండా కేంద్రం నుంచి అనుమతులు లేకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలిగించింది. అది ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడ ఉండి పనులు మొదలు పెడితే, కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ వాటర్ వర్కింగ్ కమిటీతో సంప్రదించి హరీష్ రావు గారు తరచుగా వచ్చి మనకి ఏ అభివృద్ధి జరగాలన్న, ఇక్కడ ఉండేటువంటి మంత్రులు, చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి గారు ఆదేశించడమే ఆలస్యం, అక్కడ వచ్చి మాతో కలిసి వీటి అన్నిటికీ అనుమతులు తీసుకొచ్చి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాజెక్టుగా, ఒక ఆదర్శమైనటువంటి ప్రాజెక్టుగా అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. మండలాలకు వెళ్ళినప్పుడు మన రైతులు అడుగుతూ ఉన్నారు, సార్ మమ్మల్ని ఒక్కసారి కాళేశ్వరం చూడాలి,
గతంలో ఉండే తింటే గ్యారెలే తినాలే, వింటే భారతమే వినాలని ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు చూస్తే కాళేశ్వరరావు చూడాలి, లేదే గౌరవ ముఖ్యమంత్రి కాళేశ్వరరావు గారు కేసీఆర్ గారు వినిపించేటువంటి కాళేశ్వరం విశిష్ట వినాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ అక్కడ జరుగుతూ ఉంది. ఎన్ని ఎకరాల భూమి అండి? 1800 కిలోమీటర్ల ఒక కెనాల్ను తవ్వి హైదరాబాద్కి మంచినీళ్లు, పరిశ్రమకి మంచినీళ్లు, మొత్తం 1800,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ ఎక్కడన్నా కనివినామా? మీరు దయచేసి ఇది చర్చ పెట్టాలి, ఇది రచ్చబండ దగ్గర మీరు చర్చ పెట్టాలి. ఈ దుర్మార్గులు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏదైతే శరవేగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులను అడ్డుపడడానికి కోర్టులలో కేసులు వేసి వాళ్ళు విఫలమైనటువంటి సంగతిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు ఎన్నడనా ఊహించిరా? మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాస ప్రాజెక్టు, ఇక్కడే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన నియోజకవర్గంలో ఇంకో 50 సంవత్సరాలు ఆ నియోజకవర్గాన్ని ఎవరు ముట్టుకోరంది? టిఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి. అక్కడ ఎక్కడ చూసినా పొదలు, ఎక్కడ చూసినా ఎండు భూములే. మరి ఇలా సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాస ప్రాజెక్టు అనుకున్న దానికంటే ముందు ప్రాజెక్టులు తయారు చేసినటువంటి ఘనత ఉంది. ఒకటే విషయం చెప్పి ముగిస్తాను, మన దగ్గర ఉన్నటువంటి పాలీ హౌస్, గ్రీన్ హౌస్ ఈ దేశంలో నుంచి 5 రాష్ట్రాల నుంచి 50 మంది బస్సులలో వచ్చి జీడిమెట్ల దగ్గర సాగు ఏదైతే జరుగుతూ ఉందో ఆ విధానాన్ని చూసి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన మంత్రివర్యుల్ని ఇక్కడ వాళ్ళు పొగిడి ఈ పద్ధతిని ఆ రాష్ట్రాల్లో పెట్టాలని ధర్నాలు చేసినటువంటి సంఘటనలు కూడా మనం చెప్పవచ్చు. మరి ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది, కోల్డ్ స్టోరేజ్లను పెట్టాం, గోదాములు ఉన్నాయి. ఎక్కడ మండలానికి ఒక గోదాము ఎక్కడైనా చూశారా? మనం ఎక్కడైనా కనివిని పెరుగుతామా? వ్యవసాయ రంగానికి పెట్టుబడికి 8,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది, ముఖ్యమంత్రి ఏదన్నా ఎవరన్నా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని తెలియజేస్తూ, వ్యవసాయమే దండగా అన్నటువంటి వాళ్ళు, కరెంట్ అడిగితే కాల్చి చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడేటువంటి నైతిక హక్కును కోల్పోయారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వ్యవసాయ రంగం మీద మాట్లాడితే మనమే వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ, రాజేశ్వర రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదించారో తీర్మానాను దేశానికి ఆదర్శం, రాజేందర్ రెడ్డి గారు ఏదైతే మీరు 1 అవర్ చెప్పాలి సార్, నేను పాఠం భయపెడుతుంది. 5వ తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో దేశానికి ఆదర్శం, తెలంగాణ వ్యవసాయ విధానం నాకు బలపరిచే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మీరు దీన్నందని ఆమోదించాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను.